హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ప్రసన్న. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపుగా 100 కోట్లకు పైగా రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇంత ఎక్కువ మొత్తంలో రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్ ఒక్కడే. మరి ఇంత స్టార్డమ్ సంపాదించిన హీరో అయినప్పటికీ ప్రభాస్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం ఎదురు చూస్తుంది ప్రభాస్ పెళ్లి ఎప్పుడన్న దాని గురించే. అయితే ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్న ప్రభాస్ పెళ్లి ఎట్టకేలకు త్వరలోనే జరగనుందన్న వార్త బయటికి ఒకటి రావడంతో అభిమానులు అలాగే సన్నిహితులు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రభాస్ బాహుబలి తరువాత తన నటనతో పాన్ ఇండియా సినిమాలతో తనకున్న క్రేజ్ ని ప్రపంచ వ్యాప్తంగా చాటుకున్నాడు. ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ప్రేక్షకులు, సన్నిహితులు ఎంతో మంది ఎదురు చూస్తున్నట్టే ప్రభాస్ పెళ్లి త్వరలోనే చేసుకోబోతున్నాడన్న వార్తలు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువ మందికి తెలియకుండా ప్రభాస్ ఒక పారిశ్రామికవేత్త కుమార్తెతో పెళ్లికి అంగీకరించి నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తక్కువ మందితో ఎంతో ఘనంగా జరిగిన ప్రభాస్ నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇలా వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియనప్పటికీ కొంతమంది కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల మధ్య రహస్యంగా ప్రభాస్ ఈ నిశ్చితార్థం చేసుకోగా పెళ్లి ఘనంగా రాజస్థాన్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ చివరిగా నటించిన రాధేశ్యామ్ ప్రేక్షకులని అంతగా అలరించలేకపోగా థియేటర్ల వద్ద ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ సాలార్ అలాగే ఆదిపురుష్ సినిమాలలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన సాలార్ పైన ప్రేక్షకులకు విడుదలకి ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో మంచి హిట్ ను అందించిన ప్రశాంత్ నీల్ చేస్తున్న తరువాతి చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకులు మరియు అభిమానులు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే సంవత్సరం చివరిలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దానితో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలపడం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, కీర్తి సురేష్ లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే సంవత్సరం రానున్న ఈ రెండు పెద్ద ప్రాజెక్టులతో ప్రభాస్ కెరీర్ ఇంకెలా మారనుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.